బ్రహ్మాస్త్ర అనేది తెలుగులో బ్రహ్మాస్త్రంగా రాబోతుంది దాని ఈవెంట్ రద్దు చేశారు అంటే ఇది రా మో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ కలవడం లేకుంటే విజేంద్ర ప్రసాద్ రజాకార్ ఫైల్స్ తీయడం ఆయన రాజమౌళి తండ్రి కావడం దీనివల్ల రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్పై కేసీఆర్ లేదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సంధించిన బ్రహ్మాస్త్రంగా చూడాలా లేదంటే సినీ ఇండస్ట్రీని బీజేపీ వాడుకుంటుంది కాబట్టి పైన అటాక్గా దీన్ని మనం చూడాలా ఎలా చూడాలి దీన్ని ఒకవేళ అసలు ఇది నిజంగానే బ్రహ్మాస్త్రం అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆపితే బ్రహ్మాస్త్రం ఎట్లయితే కళ్యాణ్ అది అవును నిజంగా సినిమా ఆపడం వెనుక ప్రభుత్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉద్దేశం ఏమై ఉంటుంది దీన్ని ఆపడం వెనుక ఒకవేళ నిజంగానే 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 మీరు అనే పాయింట్ నిజంగానే ఇది సినిమా పైన బ్రహ్మాస్త్రం ప్రయోగించాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఎంత పబ్లిసిటీ వస్తుందో అంతకన్నా ఎక్కువ పబ్లిసిటీ సినిమాకి వచ్చేసింది అవును ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఎంతమంది చూసేవాళ్ళం నాకు తెలియదు కానీ ఈ అనుమతి నిరాకరణ వల్ల జరిగే ట్రచా డిబేట్ వల్ల ప్రీ రిలీజ్ ఇవాళ సినిమాలు రేపు పొద్దున్న ప్రీ రిలీజ్ పెట్టుకున్న వాళ్ళంతా మాకు కూడా ఇలాగే అనుమతి నిరాకరిస్తే బాగుండేది వివాదం అయితే బాగుండేదని ఆశించే దశకు వచ్చేసింది కదా సో రేపు సినిమా పైన అయితే ఇంతవరకు ఎలాంటి ఆంక్షలు పెట్టినట్టు ఎక్కడా వార్తలు రాలేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాను మేము ప్రదర్శించనివ్వమనో అలాంటి ఎక్కడా రాలేదు ఈవెన్ సినిమా కంటెంట్ పై కూడా ఇదేదో పెద్ద ఎత్తున ఒక ఒక ప్రమాదకరమైన కంటెంట్ ఉన్నట్టు కూడా ఎక్కడా వార్తలు రాలేదు